మహబూబ్ నగర్ లో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అత్త డికే అరుణ, అల్లుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. డికే అరుణ కూతురు స్నిగ్ధా రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి భార్య జ్యోతి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. నేరుగా ఎదుర్కోలేక కోర్టుల్లో తప్పుడు వివరాలు ఇచ్చారని జ్యోతి ఆరోపణలను స్నిగ్ధా రెడ్డి తిప్పికొట్టారు. ఏనాడు కృష్ణమోహన్ రెడ్డిని టార్గెట్ చేయలేదని, చేరదీసి తప్పు చేశామన్నారు స్నిగ్ధా రెడ్డి. గత ఎన్నికల్లో 5 ఏళ్ల క్రితం వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు, అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ పోతున్న వ్యక్తి తను. 5 ఏళ్ల ముందు ఎలక్షన్లో ప్రచారం చేస్తూ మా తాతగారిని, సత్యారెడ్డి గారిని, డికే సత్యారెడ్డి గారిని రకరకాల దిగజారిన ఆరోపణలు వేసినారు. తప్పు తప్పు మాటలు మాట్లాడి ప్రచారంలో తాతని పేరు చెడగొట్టుకుంటూ ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు కూడా తన భర్త అంటే సత్యారెడ్డి గారి కూతురు, మనవడు, ఆ రోజు కూడా ఒక్కరోజు కూడా తను మాట్లాడిన మాటలపైన ఖండించలేదు. అదేవిధంగా 20 ఏళ్ళ నుంచి మేము వాళ్ళని అనుగవేసినాం, 20 ఏళ్ళ నుంచి మేము వాళ్ళని అనుగదీస్తున్నాం అని చెప్పే మా వాక్యాలు కూడా తప్పు. అసలు మేము ఏం చేసినాం? అనుగదీసింది మేము కాదు, మేము ఏమీ చేయలేదు. ఏమైనా మేము తప్పు చేసినామంటే ఆయనని ఒక కొడుకులా చూసుకున్నాడు భరత్ సింహారెడ్డి గారు, అదే మేము చేసిన తప్పు.